డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ రాసిన నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకం చదువుతుంటే ఆ పుస్తకంలోని ఫోటోలు చూస్తుంటే నా ఆలోచనలు దాదాపు నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి డాక్టర్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించినప్పుడే నేను దాదాపు అదే సమయంలో జర్నలిజంలో ప్రవేశించాను ఆయనతో నాకు ఎనభై మూడు అంటే ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన ఆరు సంవత్సరాల తర్వాత పరిచయం అయింది నేను జర్నలిజంలో ప్రవేశించిన తొమ్మిది సంవత్సరాలు ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆయనతో పరిచయం అయింది అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని నేను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాను విజయమ్మ గారు రాసిన పుస్తకం చదివిన తర్వాత సంఘటనలన్నీ ఒక్కొక్కటి నా మస్తిష్కంలో మెదిలాయి నేను ఆలోచిస్తే దేశ రాజకీయాలలో ఇంత ప్రభావవంతమైన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి మనకు తెలుసు మోతీలాల్ జవహర్లాల్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ ఐదు తరాల వ్యక్తులు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను కొంత ప్రభావితం చేశారు వారి ప్రభావం క్రమక్రమంగా క్రమక్రమంగా కుంచుకుపోతూ రావడం చూశాం అయితే రాజశేఖర్ రెడ్డి కుటుంబం ప్రభావం దాదాపు అర్ధశతాబ్ద కాలంలో క్రమక్రమంగా క్రమక్రమంగా వికసిస్తూ వస్తున్నది మనం డాక్టర్ రాజశేఖర్ రెడ్డిని చూసాము తర్వాత ఆయన కుమారుడు జగన్ను చూశాము డాక్టర్ రాజశేఖర రెడ్డి దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడానికి పడిన తపన ప్రజాసేవకు రాజకీయాలను మార్గంగా ఎంచుకున్నప్పటి నుంచి ఆయన ఎదురైన సమస్యలు అన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే విజయమగారి పుస్తకంలో ఆ ప్రస్తావనలు కొద్ది కొద్దిగా ఉన్నాయి పరిశీలిస్తే ఒక వ్యక్తి పట్టుదల ఉంటే ప్రజాసేవ చేయాలన్న తపన ఉంటే ఎంత సాధించవచ్చో అర్థమవుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు ప్రజాసేవ చేయాలన్న తపన ప్రతి పేదవాడి గుండెను గుండె తలుపు తట్టాలన్న పట్టుదల ఎందుకు వచ్చాయో కూడా మనకు అర్థమవుతుంది మంచి కుటుంబాల నుంచే మంచి పౌరులు వస్తారు మంచి నాయకులు వస్తారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అటువంటి కుటుంబం నుంచే వచ్చాడని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు అలాగే రాజశేఖర రెడ్డి కుటుంబ నేపథ్యం కూడా వారి తల్లిదండ్రుల ప్రభావము వారి అన్నదమ్ముల ప్రభావము వారి చుట్టూ ఉండే పరిసరాల ప్రభావము కరువుపీడత రాయలసీమ ప్రాంతంలో పుట్టడము కోస్తా జిల్లాల్లో చదువుకోవటము తర్వాత డాక్టర్ చదవటము ప్రజల్లోకి ఏదన్నా చేయాలన్న తపన ఉండటం ఇవన్నీ చూసాం ఇదిలా ఉంచితే ఐదు దశాబ్దాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయటమే కాకుండా రాజశేఖర్ రెడ్డి దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేశాడో చూడవచ్చు యూపీఏ రెండుసార్లు అధికారంలో రావటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన గెలిపించిన సీట్లే కారణమన్న విషయం మనం మర్చిపోరాదు అలాగే డాక్టర్ రాజశేఖర రెడ్డి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పడిపోకుండా ముగ్గురు ఎంపీలను సంపాదించడానికి ఎంత కష్టపడ్డాడో కూడా మనకు తెలుసు ఆ ముగ్గురు ఎంపీలను సంపాదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టడం వల్ల మార్క్సిస్ట్ పార్టీ కమ్యూనిస్టులు కాంగ్రెస్కు దూరం అయిపోయారు కాంగ్రెస్కి దూరం అయిపోవటం వల్ల వెస్ట్ బెంగాల్లో అంటే ఒక చోట ఒక సంఘటన జరిగితే దాన్ని ప్రకంపనలు వేరే చోట వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ విజయం సాధించడమే కాకుండా కాంగ్రెస్ను వామపక్షాలను నిర్ధమధామం చేసి నాశనం చేశారు ఇక్కడ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ విజయానికి దోహదం చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ను విభజించి రాజశేఖర్ రెడ్డిని కుదించాలన్న వర్గం కుట్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించబడిందన్న విషయం తెలిసింది అంటే రాజశేఖర్ రెడ్డి ప్రభావం ఆంధ్రప్రదేశ్ విభజించటానికి పరోక్షంగా కారణమైంది రాజశేఖర రెడ్డి ఎంపీలను గెలిపించడం వల్లనే ఎన్డీ యూపీఏ ప్రభుత్వం వచ్చింది అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా ఈ రాష్ట్రాన్ని విభజించాలా లేదా అనేది మరో అంశం అలాగే వెస్ట్ బెంగాల్ రాజకీయాలను కూడా రాజశేఖర్ రెడ్డి పరోక్షంగా ప్రభావితం చేశారని చెప్పవచ్చు అది అలా ఉంచితే కాంగ్రెస్ పార్టీలో మోతీలాల్ నెహ్రూ కుటుంబం దాదాపు అర్ధ శతాబ్దం పైగా రాజకీయాలను ప్రభావితం చేస్తుంది ఇంకో అర్ధ శతాబ్దం పాటు రాజకీయాలను ప్రభావితం చేస్తుందో లేదో మనకు తెలియదు కానీ వై వైఎస్ఆర్ కుటుంబం మాత్రం మరో అర్ధ శతాబ్దం పాటు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తే చేయవచ్చునని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రస్తుత సందర్భంలో విజయమ్మ గారు రాసిన నాలో నాతో వైఎస్ఆర్ పుస్తకము కాఫీ టేబుల్ బుక్ ఇది టేబుల్ మీద మనం పెట్టుకుని చదువుకోవటానికి చాలా అద్భుతమైన ప్రింటింగ్ అద్భుతమైన ఫోటోలతో ఆయన మొత్తం జీవన ప్రస్థానాన్ని అంతా స్పర్శిస్తూ వచ్చిన పుస్తకం చదవటానికి చాలా తేలిగ్గా ఈజీగా సాగిపోతున్నది అలాగే ఫోటో వేసిన ఫోటోలు కూడా అద్భుతంగా ఉండటం వల్ల మనం ఎమస్కోను ఖచ్చితంగా అభినందించవచ్చు అలాగే విజయమ్మ గారు చెప్పినట్లు ఈ పుస్తకంలో ఒక మాట చెప్పారు ప్రతి పాత్రకు శోభను తీసుకొచ్చారు వైఎస్ఆర్ ప్రతి పాత్రకు శోభకు తీసుకొచ్చారు ఆయన తండ్రిగా సోదరుడుగా రాజకీయ నాయకుడిగా ఆయన డాక్టర్గా ఆయన ఎక్కడుంటే అక్కడ తన పరిసరాలను ప్రభావితం చేసిన వ్యక్తి అలాగే ప్రతి పాత్రలో ఇతరులకు ఆయన విలువ ఇచ్చారు అది మనకు తెలుస్తుంది ఆయన మహిళలకు కానీ యువతీ యువకులకు కానీ పేదలకు కానీ తోటి రాజకీయ నాయకులకు కానీ ఇచ్చిన విలువ మనకు తెలుసు చాలా ఎర్లీ స్టేజెస్లో వెంకటప్పయ్య గారి సోషలిస్టు భావాలు వెంకటప్పయ్య గారి ఆలోచన సరళి ఆయన మీద తీవ్రమైన ప్రభావం చూపడమే కాకుండా విద్యార్థి నాయకుడిగా ప్రజానాయకుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ఆయన తిరుగులేని ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ మీద చూపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రతి కుటుంబాన్ని స్పర్శించాయి ప్రతి మనిషిని స్పృశించాయి అది అనంత ముందు ఉన్న ముఖ్యమంత్రులకు సాధ్యం కాని విషయం అలాగే ఎన్టీ రామారావు గారు కూడా చాలా చేశారు కానీ రాజశేఖర రెడ్డిలా అంత ప్రభావవంతంగా ప్రతిభావంతంగా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిని టచ్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ పెట్టలేకపోయారు అలాగే ఆయన జీవన విలువల గురించి విజయమ్మ గారు రాసిన విషయాలు చాలా అర్థవంతంగాను ప్రజలకు చదివిన వారికి ఉపయోగకరంగానే ఉంటాయండి రాజశేఖర రెడ్డి గారి జీవన విలువలు ఆయన కుటుంబ సభ్యుల మీద ముఖ్యంగా జగన్ మీద ప్రభావం పట్టడం జగన్ ఎప్పుడు చెప్తుంటాడు కదా పైన దేవుడు చూస్తున్నాడు నాన్న చూస్తున్నాడు నేను ప్రతి పేదవాడికి సహాయం చేయాలని బలవంత బలంగా కోరుకుంటున్నాను అలాగే నా ఫోటో నాన్నగారి ఫోటో పక్కన ప్రజలందరూ పెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను అని చాలా బలంగా చెప్తారు ఆ జగన్ షర్మిళ ఇద్దరి మీద తండ్రి ప్రభావం ఏమైరకు ఉన్నదో ఆమె ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు ఆయన చూపులో స్వచ్ఛమైన నిజాయితీ చిరునవ్వులో స్వచ్ఛమైన మనసు గురించి కూడా ప్రస్తావించారు వాటిని చూసే సన్నిహితంగా చూసే అవకాశం నాకు కూడా లభించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన నాకు తొలిసారిగా పరిచయం అయ్యారు దాదాపు మరణించే వరకు ఆయనతో నాకు రెగ్యులర్ టచ్ లేకపోయినా నేను ఆయనతో ఆయన పరస్పరం ఒకరంటే ఒకరు గౌరవంతో ముందుకు సాగాము యాత్ర చేశాము ఆ కళ్ళల్లో మనిషిలో ఏ మ్యాజిక్ ఉందో కానీ అందరూ ఆయన వెంటనే దగ్గర అవుతారు కనెక్ట్ అయ్యేవారు ఈ అంశాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పగలను రాజశేఖర రెడ్డి ఆయనది ఒక మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ఆ మ్యాగ్నెటిక్ ఉన్న వివిధ కోణాలను ఆవిష్కరించిన విజయమ్మ గారు ఆవిష్కరించిన పద్ధతి చాలా బాగుంది ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తే మనకేదో షాక్ కొట్టినట్టు లైట్ ఫీలింగ్ వస్తుందండి అది దట్ ఈస్ ద హిజ్ ఎనర్జీ అంటే శక్తి వలయం అనంట నిబద్ధత ఉన్న రాజకీయ నాయకుడికి కానీ వ్యక్తికి కానీ శక్తి వలయం ఉంటుందని మన చాలామంది విశ్వసిస్తారు ఆయన అలాంటి శక్తి వలయం ఏదో ఆయనలో ఉన్నదని నేను వ్యక్తిగతంగా ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నేను కూడా ఫీల్ అయ్యాను అది నేను మర్చి నా జీవితంలో మర్చిపోలేని అనుభవం ఆయన మా అమ్మాయి అబ్బాయి ఇద్దరు పెళ్ళికి వచ్చి మా దంపతులను ఆశీర్వదించారు మా బంధువర్గంలో నా నన్ను చాలా పెద్ద హీరోగా చేశారు నిజానికి ఆయన చాలామంది వేల మంది పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉంటారు నా కుటుంబంలోకి వచ్చినందుకు నా చుట్టుపక్కల నా బంధువులు నన్ను చాలా రాజశేఖర రెడ్డి గారు చాలా సన్నిహితుడిగా భావించేవారు ఆ సంగతి ఎలా ఉంచి ప్రేమ అనురాగం స్నేహభావం స్వచ్ఛత బాధ్యత పౌరుషం పట్టుదల ఈ లక్షణాలన్నీ ఆయనలో పుష్కలంగా ఉండటం నేను చూశాను ఈ అంశాలన్నిటినీ విజయమ్మ గారు ప్రస్తావించారు డబ్బులేమి వల్ల ఏ విద్యార్థి చదువు ఆగకూడదు అనే బలమైన ఆయన ఫీలింగ్ తర్వాత ఫీజు రింబర్స్మెంటు పథకాలు ఇటువంటి పథకాలను ఎన్నిటినో అమలు చేయటానికి ఈ ఆయన స్ఫూర్తివంతంగా వ్యవహరించారన్న విషయం మనకి ఇప్పుడు అది ప్రజల ఎరికలో ఉన్నది కానీ దీని వెనక ఎంత తపన ఉన్నది ఎంత బాల్యం నుంచి ఆయన మీద ప్రభావాలు ఏమిటనే అంశం మీద విజయమ్మ గారు తన పుస్తకంలో ప్రస్తావించారు రాజకీయాలు ఉండాలంటే ధైర్యం నిబ్బరం అన్నీ పోగొట్టుకున్న మేము మాట మీద నిలబడాలనే అంశాన్ని రాజశేఖర రెడ్డి గారు తరచుగా కుమారుడికి అన్న విషయాన్ని కూడా ఈ పుస్తకంలో ప్ర ప్రస్తావించారు నిప్పుతో నీరుతో కరెంటుతో ఎప్పుడు ఆడుకోవద్దని పిల్లలు చెప్ పిల్లలతో చెప్పేవారు నిప్పుతో నీటితో కరెంటుతో కానీ నిజానికి ఆయన మరణించినప్పుడు ఇవన్నీ ఉండటము వర్షం విపరీతంగా పడటము అందులో విద్యుత్ పిడుగులు అవి పడి రావటము నీరు కూడా ఉండటము ఇవన్నీ అని అనుకోవచ్చు రాజకీయ కుతంత్రాల వల్ల ఎన్నోసార్లు ఆయన ఓడిపోయిన విషయాన్ని కూడా విజయమ్మ గారు ప్రసక్తాను ప్రసక్తంగా చెప్పారు ప్రజలు ఎప్పుడూ ఆయన గెలిపిస్తున్నా ఢిల్లీ రాజకీయ కుతంత్రాలు హైదరాబాద్ రాజకీయ కుతంత్రాలు అంతఃపుర కుట్రలు అంటాం చూడండి వాటి వల్ల ఆయన ఇరవై ఏడు సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడానికి నిరంతరం తపన చేయాల్సి వచ్చింది పోరాడవలసి వచ్చింది కానీ ఆయన పోరాటాన్ని ఎప్పుడు వీడలేదు పోరాడి పోరాడి చివరకు విజయం సాధించాడు విజయం సాధించి తన తన కెరీర్గా అత్యుత్తమ స్థాయికి వెళ్ళిపోయే దశలో మరణ మృతి చెంది రాష్ట్ర ప్రజలందరినీ దేశ ప్రజలందరినీ దుఃఖసాగరంలో ముంచారు కానీ జగన్మోహన్ రెడ్డి రూపంలో ఆయన తిరిగి ఈ రాష్ట్రానికి వచ్చారని రాష్ట్రానికి నాయకత్వం వహించారని చాలామంది ప్రజలు విశ్వసిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటారు మా నాన్నగారు రెండు అడుగులు వేస్తే ఆయన నేను నాలుగు అడుగులు ముందుకు వేయాలని చూస్తున్నాను అని చెప్తున్నారు సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆయన వ్యవహరిస్తున్న స్పీడ్ చూస్తే రాజశేఖర రెడ్డి కంటే ఇంకా ప్రజా సమూహ నాయకుడిగా ఈయన ఎదుగుతాడని అనిపిస్తుంది అలాగే ఇంకో యాభై సంవత్సరాలు వైఎస్ఆర్ కుటుంబం ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా అనిపిస్తుంది మోతీలాల్ జవహర్లాల్ ఇందిరాగాంధీ కుటుంబం దేశ రాజకీయాలను ఏమాత్రం ప్రభావితం చేస్తుందో కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉన్నది ఆయనకి అదృష్టం కలిసి వస్తే ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి అలాగే క్రమ వికాసం వైఎస్ఆర్ల క్రమ వికాసం వ్యక్తిగా భర్తగా సోదరుడిగా తండ్రిగా ఆయన క్రమ వికాసం గురించి విజయమ్మ ఈ పుస్తకంలో వివరించారు వివరిస్తూ షర్మిల వివాహం గురించి అలాగే ప్రస్తావిస్తూ అనేక విషయాలు ప్రజలకు చాలా తెలియని అంశాలు కూడా చెప్పారు దీనివల్ల ఇలా ఇలాంటి పుస్తకాలు రావటం వల్ల ఆయన కుటుంబం గురించి వైఎస్ఆర్ కుటుంబం గురించి ప్రజలలో కొంత ఇన్ఫర్మేషన్ లోపం వల్ల లేని అపోహలు అవన్నీ తొలగిపోయే అవకాశం ఉన్నది చక్కగా వివరించడం వల్ల అంటే వివాదాంశమైన అంశం లేకపోతే సున్నితమైన అంశం అనుకుందాము సున్నితమైన అంశాన్ని కూడా విజయమ్మ గారు చక్కగా ప్రస్తావించటము కుటుంబంలో వ్యక్తుల గురించి దాపరికం లేకుండా చెప్పగలటం బాగుంది ఈ పుస్తకం చాలా పాపులర్ అయ్యే అవకాశం ఉన్నది చాలా కొన్ని వేల కాపీలు అమ్ముడయ్యే అవకాశం ఉంది అలాగే రాజశేఖర్ ఎప్పుడు దేవుని ప్రణాళికను ఎవరు మార్చలేరు అని చెప్తూ ఉండేవారు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తుంటారు ఈ పుస్తకంలో వై విజయం సూత్రంగా ఈ దేవుని ప్రణాళికలో మనం భాగం అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తాను తన కుటుంబ సభ్యులు పడిన వేదన అలాగే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పడిన వేదన జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఏకాకిని చేసిన సన్నిహితుల వాళ్ళ తాము పడిన మనోవేదన అన్నింటిని చక్కగా వివరించారు అంటే ఇది కాఫీ టేబుల్ బుక్ కాబట్టి లోతుగా విశ్లేషణాత్మకంగా వివరించకపోయినా ఆమె వీటినన్నింటినీ ప్రస్తావించారు అలాగే సోనియా గాంధీని కలిసినప్పుడు ఆమె వ్యవహరించిన తీరు గురించి కూడా ప్రస్తావించారు రాజశేఖర్ రెడ్డి మరణం గురించి తమకున్న అనుమానాలను కూడా చెప్పారండి ఈ అలాగే ఈ మధ్య మధ్యలో కొన్ని వ్యా వ్యాఖ్య వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు చాలా చక్కగా ఉన్నాయి అలాగే వైఎస్ఆర్ కన కుమార్తెకు చెప్పిన విషయాన్ని కూడా ఏం చెప్పారని చెప్ విషయాన్ని ఆమె ప్రస్తావించారు పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు రెండు సాంప్రదాయాలు రెండు సంస్కారాలు రెండు కుటుంబాల కలయిక అని చెప్పేవారని ఈమె ప్రస్తావించారు ఎంత చక్కని విషయం చెప్పారు అలాగే ఇంకొక మాట నా మనిషిని చెప్పుకోవటం కాదు కానీ ప్రతి ఇంటికి ఇలాంటి మనిషి ఒకరైనా ఉండాలి నిజానికి వైఎస్ఆర్ లాంటి వ్యక్తి ప్రతి కుటుంబంలో ఉండి గైడెన్స్ వస్తే ఆ కుటుంబాలు చాలా అద్భుతంగా ముందుకు వెళతాయి ఆయన నిజానికి జీవించి ఉన్నంతకాలమే ప్రతి కుటుంబంలోనూ ఒక సభ్యుడిగా మెలిగారు ఓ అన్న అన్నగా పెద్దన్నగా లేకపోతే కుటుంబ పెద్దలాగా వ్యవహరించి అందరికీ భరోసా కల్పించి మనోధైర్యాన్ని నింపారు అదే పాత్రను వహించడానికి జగన్మోహన్ రెడ్డి సన్నద్ధం కావటం ఆ సన్నద్ధం అలా కావటానికి ఏ కుటుంబ నేపథ్యం ప్రోద్భవించిందో సహకరించిందో విజయం పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డికి ఆయన తండ్రి నిరంతరం చెప్పేది బాధ్యతలు ఎవరు ఇవ్వరు బాధ్యతలు మనం తీసుకోవాలి అనే అంశాన్ని కూడా ఈమె ప్రస్తావించారు వైఎస్ తండ్రిని చూసి మంచి విషయాలు నేర్చుకుంటే పెద్ద అయ్యాక ఈయన్ని చూసి మామగారు మంచి మంచి గుణం క్షమ క్షమించడం దయాగుణం నేర్చుకున్నారు అంటే రాజారెడ్డి గారిది కొంచెం వివాదాస్పదమైన వ్యక్తిత్వం అని మనకు తెలుసు ఆయన గురించి కూడా చాలా చక్కగా వివరిస్తూ ఆయనలోని పాజిటివ్ కోణాన్ని ఆయనలో నేర్చుకునే లక్షణాన్ని కూడా ఈ విజయమ్మ గారు ప్రస్తావించారు ఆమె తన కుటుంబంలోని ముఖ్యంగా వైఎస్ సోదరులు వారి కుటుంబాల గురించి వివరించేటప్పుడు కొంచెం అంటే ఆ కుటుంబం గురించి తెలుసుకోవాలన్న వారికి ఆసక్తి ఉంటుంది కానీ న్యాచురల్గా వేరే విశ్లేషణాత్మకంగా లేకపోతే జనరల్ రీడింగ్ కోసం చూసేవారికి అది అది అంత ఆసక్తి కలిగించదు కాకపోతే ఇది మొత్తం ఈ కుటుంబ సభ్యుల వివరాలు కొత్త కోణం నుంచి మనకు పరిచయం చేయటం వల్ల దానిని చాలామందే ఎంజాయ్ చేస్తారు చాలెంజ్ ఎంత పెద్దదైతే విజయం అంత గొప్పగా ఉంటుందనే విషయాన్ని బిడ్డలకు ఆయన నిరంతరం రాజశేఖర రెడ్డి నేర్పించేవారు అందువలన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో అడుగులు తడబడిన రెండు వేల పంతొమ్మిదిలో అద్భుతమైన విజయాన్ని సాధించారు అధికారంలోకి వచ్చాక తన ప్రభావ పరిధిని విస్తరించుకుంటూ ఆయన మరిన్ని వర్గాలకు సన్నిహితం అవుతున్నారు పాదయాత్ర తర్వాత కోపం తగ్గిపోయిందనే అంశాన్ని కూడా ఈ ప్రస్తావించారు ఆయన వైఎస్ నిరంతరం చెప్పేవారు నాకు కోపం నరం అయ్యా అని జర్నలిస్టులతో సరదాగా చెప్తూ ఉండేవారు మీరు పాదయాత్రకు ముందు పాదయాత్ర తర్వాత చాలా మార్పు కనిపిస్తుందని అన్నప్పుడు అవునయ్య కోపం నరం తెగిపోయింది అనేవారు ఆ విషయాన్ని కూడా విజయమ్మ తన పుస్తకంలో ప్రస్తావించారు అలాగే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఒక మాటను కూడా ఈమె చక్కగా వివరించారు బై సామాన్య ప్రజలు సమస్యలతో వస్తారు మన లోపలికి వచ్చేవారు పనుల కోసం వస్తారు అనే విషయాన్ని మనకు బాగా తెలుసు ఇది రాజకీయాల్లో చాలా తరచుగా తెలుసు అలాగే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత విజయమ్మ పడిన వేదన కుటుంబ సభ్యులు పడిన వేదనను వివరించేటప్పుడు ఆ ఫోటోలు చూసేటప్పుడు మళ్ళీ పాత రోజులు గుర్తుకు వచ్చి దాదాపు పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా గాయం కొత్తగానే ప్రజల హృదయాల్లో గాయం కొత్తగానే ఉంది ఆమె హృదయంలో నిరంతరం కొత్తగానే ఉంటుంది మనలాంటి బయటి వ్యక్తులు కూడా ఆ ఫోటోలు అవి చూసినప్పుడు అవును కదా ఈ కుటుంబం ఎన్ని బాధలు పడటానికి తగినదా ఈ బాధలకు కారణం ఎవరు అనే ఆలోచన చేసినప్పుడు ప్రజలు ఇచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు గుర్తుకు వస్తుంది కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి ఎందుకు తొక్కేశారు అనే విషయం మనకు గుర్తుకు వస్తుంది ఏది ఏమైనా వైఎస్ విజయమ్మ గారు రాసిన ఈ పుస్తకం మళ్ళీ యాత్ర సినిమా తర్వాత యాత్ర సినిమా ఒక అద్భుతమైన కళాఖండం ఆ యాత్ర సినిమా తర్వాత అంతే గొప్పగా ఈ పుస్తకాన్ని చదివిన వారిని ఇందులో ఫోటోలు చూసిన వారిని కదిలిస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఆఖరుగా ఒక మాట ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి కుటుంబము ఒక శతాబ్దం పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది దేశ రాజకీయాలను కూడా ఒక అర్ధ శతాబ్దం పాటైనా ప్రభావితం చేస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అంటే ఇటువంటి కుటుంబాల నుంచి వచ్చినా మరికొందరు నాయకులు తప్పకుండా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇది కుటుంబ నేపథ్యము వారికి నేర్పించే క్రమశిక్షణ ఇవన్నీ తప్పకుండా మరికొందరు నాయకులు ఈ వైఎస్ఆర్ కుటుంబం నుంచి తప్పకుండా వస్తారు నేను ఎప్పుడూ టీవీ డిస్కషన్లో చెప్తుండేవాడిని డెడ్ రాజశేఖర్ రెడ్డి ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ది లివింగ్ రాజశేఖర్ రెడ్డి ఆయన ఒక లెజెండరీ వ్యక్తిగా మారిపోయారు తన వ్యక్తిత్వం ద్వారా తన చర్యల ద్వారా తన ప్రవర్తన ద్వారా తన అనుభూతులను అనుబంధాలను స్నేహాలను పంచుకోవటం ద్వారా దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూలకు వెళ్ళినా ఆయనతో తమకున్న పరిచయాన్ని చెప్పుకునేవాళ్ళు ఆయనతో తాము కరచాలనం చేసినట్లు చెప్పుకునేవారు ఆయన తమను దీవించినట్లు చెప్పుకునేవారు లక్షల మంది కనిపిస్తారు వారికంటే ఎక్కువగా మరింత సన్నిహితంగా ప్రజల్లోకి రా జగన్ చొచ్చుకుపోయాడని మనకు తెలుసు ఈ క్రమశిక్షణ ఈ రకమైన అనుభూతులను పంచుకోవటము ప్రేమ కరుణ చూపించటంలో ఖచ్చితంగా రా జగన్ చూపించడంలో విజయమ్మ నేర్పిన పాఠాలు తప్పకుండా ఉండే ఉంటాయి రాజశేఖర రెడ్డి గారు నాయకత్వ లక్షణాలు నేర్పిస్తే విజయమ్మ మానవత్వ లక్షణాలు తప్పకుండా నేర్పించే ఉంటారు లెట్ ది స్టోరీ కంటిన్యూ ఫర్ అట్లీస్ట్ అనదర్ ఆఫ్ ఏ సెంచరీ